First blood. First blood. First blood. I'm saying that it feels right. ఓకే హాయ్ అన్న, బాగున్నారు అందరూ? ఓకే అన్న, ఈరోజు మన వీడియో అయితే బ్యాడ్ బాయ్ వర్సెస్ త్రిబులర్ అన్నమాట. నేనేంటంటే త్రిబులర్ అకౌంట్ నుంచి ఆడాను. నేనేంటంటే మొబైల్ బాగలేదన్న, ఇదే వేస్ట్ మొబైల్ నుంచి ఆడాను. అసలు సపోర్ట్ చేయలేదు, మొబైల్ ల్యాగ్ అయిపోయింది, అందుకే మూమెంట్ ఇవ్వలేకపోయాను. అసలు ఇంత చూడండి అన్న, వీడియో ప్రతి ఒక్కరు నచ్చుతుంది. నీకు ఎందుకు వచ్చామన్నా అన్న, యాక్చువల్లీ బ్యాడ్ బాయ్ని లేదు మీదకి వచ్చి మీద అడుకొచ్చాను అన్నాడు. ఒక్క లెక్కలో ఫస్ట్ రౌండ్ అయితే తిప్పించేసానన్న, మీరు నమ్మితే నమ్మని మానితే మన్ని. కానీ అసలు ఈ ఫోన్లో ఇలా మూమెంట్ అవ్వడం కూడా కష్టమన్నా. 2 GB ర్యామ్ ఫోన్ ఇది. అసలు మొబైల్ ఏంటంటే మా డాడీకి కలలేదని చెప్తే సరేలేదని చెప్పేసి నగర ఏదో 2 GB ర్యామ్ మొబైల్ ఉందన్న. మొబైల్లో అయితే నేను ఆడుతున్నాను చూడండి. నేను స్కైల్ యూస్ చేద్దని చెప్పినా సరే, పక్కన ఒక ఫోన్ కాల్ ఉన్నా సరే కావాలని యూస్ చేసేవాడన్నా. స్కైలర్ వద్దురా బాబు, వద్దురా యూస్ చేయగరా, స్కైలర్ యూస్ చేయగరా, మాల్ పెట్టుకుంటే పెట్టుకున్నాం కానీ వద్దు యూస్ చేయొద్దండి యూస్ చేసేవాడన్నా. చూడండి, నేను మామూలుగా వేస్ట్ చేసాను స్కైలరు. ఇప్పుడు చూడండి ప్యాక్ వేసుకుంటే చూడండి, స్కైలర్ యూస్ చేసి కొట్టేస్తాడు. ఇప్పుడు అలా చూడండి ఒకసారి, మనవాడికి ఫస్ట్ రౌండ్ బుర్ర లాగేయాలన్నా. ఫస్ట్ వంట పడపలే, మిస్ అయిపోయింది మొబైల్ స్క్రీన్ డ్రాగ్ అవ్వడం వల్ల. ఒకసారి కొట్టిన కానీ గ్లిచ్ అది. ఎలాగైతే లాస్ట్గా వన్ ట్యాప్ కొట్టినలేనా, కాకపోతే సాటిస్ఫాక్షన్ రాలేదు నేను కొట్టిన వన్ ట్యాప్. గుడ్డూపులో పడిపోయింది వన్ ట్యాప్. ఇప్పుడు చూడండి అన్న, మెడికిట్ అత్తనే పక్కన నుంచి వచ్చుకుంటే చూడు, అదిగోండి వెంటనే గ్లోవ్లు వచ్చినా. ఇదిగోనన్న చూడండి, తిప్పించేస్తున్నాను నన్ను. ఇప్పుడు లాస్ట్ చేసి నేను తిప్పించేయనన్న, ఇదిగోండి అబ్జర్వర్ రికార్డింగ్ పెడుతున్నాను. మరి ఏమనుకోవద్ది ఒకసారికి, ఓకేనన్న? మీరు ఏమనుకోవాలనుకుంటున్నారు? మరి ఈసారి స్క్రీన్ రికార్డింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎప్పుడు అబ్జర్వర్లోనే పెట్టినలేండి, ఎప్పుడు డైరెక్ట్ పెట్టలేదు. ఒకసారి పెట్టినట్టున్నాను, అది కూడా నేను ఆడింది కాదు, మా ఫ్రెండ్ ఆడింది, అది కూడా పోయింది అయినా సరే పెట్టా. ఓకేనన్న, ఇంకా రౌండ్ స్టార్ట్ అయ్యే గ్యాప్లో ఎవరు వీడియోకి లైక్ కొట్టపో, లైక్ కొట్టండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుందన్న, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదన్న. 200 సబ్స్క్రైబర్స్కి గివ్ అవే పెడతానన్న నేను. 1K సబ్స్క్రైబర్స్ అయితే మీకు స్పెషల్గా ఉందన్న ఒక గివ్ అవే, అకౌంట్ గివ్ అవే అన్నమాట. ఓకేనన్న, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుందన్న. ఓకేనన్న, ఇంకోనన్న ఇప్పుడైతే మనం అయితే ఇక్కడికి వెళ్ళిపోతున్నాం కిందకి. ఇంకోనన్నా ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే M10 ఉందన్న, టీమ్ క్రేజ్ అన్న అకౌంట్, అతనికైతే అమ్మేసాను నేను. ఇందులో వన్ పంచ్ మ్యాన్ ఉంది, తర్వాత వన్ పంచ్ మ్యాన్ ఉందని చెప్పేసి అమ్మేసాను అండి. అందులో ఒక షార్ట్ గన్ స్కిన్ లేదు అందులో, ఎందుకని చెప్పేసి అతనికి అమ్మేసాను. మా ఫ్రెండ్ అన్నమాట, మా మామకైతే అమ్మేసాను నేను అకౌంటు. చూడండి ఇప్పుడు చూడండి, అందులో ఇది డ్రాకో M10 ఉందన్న. మా వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్ తీసుకొచ్చారన్నమాట, బ్యాడ్ బాయ్ అనే అకౌంట్. అందులో U M10 ఉంది చూడండి, అదిగోండి. అయినా సరే మనం తగ్గేదేలే, ఇచ్చేసి వచ్చి పడేసాం M1 ఉంది. ఓకేనన్న, ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే మొత్తం రౌండ్ స్టార్టింగ్ నుంచి ఇచ్చేస్తానన్న. అన్న బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే చాలా నాయిస్ వస్తుంది అన్న, పట్టించుకోకండి. ఎందుకంటే మాది పల్లెటూరు అన్న, మాది పెద్ద సిటీ ఏం కాదు, ఎవరు పట్టించుకోకండి. ఒకనన్న మీకు మామూలుగా ఇంతకుముందు మామూలుగా వాయిస్ చేంజర్ వాయిస్ కావాలా లేకపోతే నార్మల్ వాయిస్ ఇచ్చేయమంటారో మీరు అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అన్న. ఓకేనన్న, ఇప్పుడైతే చూడండి అన్న, వెళ్ళిపోతున్నాం అక్కడికి, రష్కి వెళ్ళిపోతున్నాం. నేను ఇక్కడైతే నాకు ఘోరంగా మొబైల్ ల్యాగ్ అయిపోయిందన్న. ఇది స్క్రీన్ రికార్డింగ్ తర్వాత చేసినప్పుడు బాగానే వచ్చింది, కానీ
నా మొబైల్ ఏదో ఒకరు హ్యాండ్ కెమెరా అయితే ఖచ్చితంగా పెడతానన్న, నా మొబైల్ ఎలా ల్యాగ్ అవుతుందో, ప్రతిసారి ల్యాగ్ అయిపోతుందన్న, ఒక్కసారి స్ట్రక్ అయిపోతుందన్న, ఒక్కసారి అయితే గేమ్ నుంచి బ్యాక్ వెళ్ళిపోతుందన్న ఈ 2GB ర్యామ్ ఫోను. అలా నా పరిస్థితి మీరు అందరూ అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. ఏదైనా సరే మన గేమ్లో తగ్గించలేదు. ఓకేనన్న, చూడండి ప్రతి ఒక్కరు ఎండింగ్ వరకు చూడాలని, ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి. ఏదన్నా ఒక్కోసారి వన్ టేబుల్ పర్నీ అంటే మేమైతే అంత ఆటగాళ్ళం కాదన్నా, ఏదో అలాగా ధను అన్న, తర్వాత వంశీ అన్న, సూర్య అన్న వీడియోస్ చూసి అయితే ఇన్స్పైర్ అయిపోయాం మేము, ఫుల్గా ఇన్స్పైర్ అయ్యామన్నమాట. 2GB ర్యామ్ ఫోన్ అయినా 1GB ర్యామ్ ఫోన్ అయినా సరే తగ్గేది లేదన్న. మనం అయితే చాలామంది చూస్తున్నారన్న, ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదన్న. లైక్ చేయండి అన్న, ప్రతి వీడియోలో చెప్తున్నానన్న, లైక్ చేయండి అని. ఇవి సబ్స్క్రైబ్ కూడా చేస్తలేదన్న, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఎక్కడైతే వెస్ట్ హెల్మెట్ తీసుకోవడానికి డబ్బులు లేవన్న దగ్గర, మీకు కావాలంటే బ్యాక్ కొంచెం స్కిప్ చేసి చూడవచ్చు, డబ్బులు లేవు దగ్గర. అయినప్పటికీ ఇది ఆడిషన్ అన్న. అలా చూడండి అన్న, ఇప్పుడు చూడండి ఇక్కడే అనుకుంటా, ఇక్కడ MNW అంతా నాకు కొట్టేసాడు అనుకుంటా. చూడండి ఒకసారి అలాగే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఫోన్ కాల్ వచ్చింది, అందుకు వెళ్ళి రీసెంట్లో పెట్టా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం పదండి. ఎందుకుంటే అన్న ఇచ్చేసాడు అప్పుడే MNW అంతా రెండు బుల్లెట్లు దించేస్తున్నాడన్న, మొన్న పెట్టలేదు కదన్న. అదిగోండి పింక్ కలర్ షార్ట్ గన్ చూడండి, తప్పించుకున్నాను. ఇక్కడ ఎస్కేపింగ్ అంటే అది మరి హైలైట్. ఆ ల్యాగ్లో కూడా అలా పరిగెడి పారిపోయినట్టు చూడండి. ఇప్పుడు చూడండి నా, చూడండి HP చూడండి, అది 20 HP అండి, 22 HP అన్న. 20 HP కూడా కాదన్న, 11 HP. ఇయా బుర్ర పౌడర్ అసలు స్కైల్ రేస్ పెరిగింది కానీ. చూడండి చూడండి UMPతో స్కైల్ రేస్ కొట్టేసాడు, చూసారన్న. మళ్ళీ ఎమోట్ ఒకటే సార్కే. ఈ రౌండ్ అయితే చూడండి అన్న, ఇది రౌండ్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు మరి రౌండ్ ఇంట్రెస్టింగ్గా ఏముండదు, కాకపోతే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూడండి అన్న, మా వాడు ఛాలెంజ్ ఒప్పుకున్నాడు, తర్వాత లాస్ట్లో రియాక్షన్ కూడా పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి అన్న, అన్న మీకైతే అకౌంట్ గివ్వే పెడతానన్న, ఖచ్చితంగా పెడతాను అకౌంట్ గివ్వే. అయితే ఇంకా సబ్స్క్రైబర్స్ ఉంది, ఓకేనన్న. డైమండ్స్ అయితే 200 సబ్స్క్రైబర్స్కి 200 డైమండ్స్ గివ్ అవే అన్న. ఓకేనన్న, 500 సబ్స్క్రైబర్స్కి 1000 డైమండ్స్ గివ్ అవే అన్న. ఓకేనన్న, 1K సబ్స్క్రైబర్స్కి అయితే 3000 డైమండ్స్ గివ్ అవే ఉందన్న. చూడండి MNW అంత ఇచ్చేసాడు నాకు. మొబైల్ ల్యాగ్ అన్న, ఫుల్ ల్యాగ్. మీరు వస్తే చచ్చిపోతారన్న మొబైల్ని. ఏదో కొత్త వెంటనే మీరు కామెంట్ చేస్తారన్న, ప్రతి ఒక్కరు కొత్త మొబైల్ తీసుకోండి, కొత్త మొబైల్ తీసుకోండి అని. ఓకేనన్న, ఇంకొని కొంచెం స్కిప్ చేస్తాను. చూడండి అన్న అద్భుతం, చూడండి చిన్నది ఓపెన్ ఇచ్చానని చెప్పేసి చూడండి బరకు లాగేసాడు. అది కూడా హెడ్ షాట్ బై UMP అంట, బ్యాడ్ బాయ్ కిల్లర్ హెడ్ షాట్ బై UMP. చూసారన్న, నాకు ఇలాంటి వింత వింతలు జరుగుతుంటాయన్న అప్పుడప్పుడు. నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయానన్న తిన్నంగా, మళ్ళీ వెనక్కి వచ్చామని చెప్పాను అన్నమాట. ఎలాగో ఫోన్ కాల్లో ఉన్నాం కదా. ఇంకేనన్న చూడండి అన్న, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతలో ఈ రౌండ్ ఎట్టే పరిస్థితులు హెడ్ షాట్ కొడతానన్న. చూడండి మీరు మటుకు, నేను అనుకున్న హెడ్ షాట్ కొట్టాలని ఫిక్స్ అయిపోయి కాబట్టి. అది ఉందన్న హెడ్ షాట్ రేట్ ఆఫ్ ఉందని కొట్టలేదన్న. MP5 తట్టిని ఎలాగైనా సరే హెడ్ కొడతాను మ్యాక్సిమం. ఇప్పుడు కూడా బాడీ షాట్ లెంచడానికి ట్రై చేయను, రెడ్ నెంబర్స్ కొట్టడానికి ట్రై చేస్తాను. ఈసారి అయితే అన్న డిజిటెగ్లో MP5 MNW తీయనన్న. ఏం జరగబోతుందో చూడండి చూడండి అన్న. అప్పుడే కొట్టేస్తున్నాడన్న, వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తుంటే కొట్టేస్తున్నాడు అన్న. మళ్ళీ తర్వాత సారీ చెప్తున్నాడు, మళ్ళీ అలా కొడేస్తున్నాడు. చాలా అన్యాయం ఇది అసలు. మీరు ఖచ్చితంగా కామెంట్లో అయితే గుద్దండి, ఇలా చేస్తే మంచి కాదని చెప్పేసి. ఓకేనన్న, ఇప్పుడు చూడండి అన్న ఎలాగో. ఇప్పుడు అసలు ఏం జరగబోతున్నాడు అన్న, ఇప్పుడు పనిచేయలేదు. ఇక్కడ కామెడీ చూడండి అన్న, బ్లడ్ పెరుగుతుందని చెప్పేసి ఫస్ట్ ప్యాక్ వేసా, మెడికిట్ అవుతుంది బ్లడ్ పెరుగుతుందని చెప్పేసి అనుకున్నా. చూడండి స్కైల్ యూస్ చేశాను, బయటకు వెళ్ళాను ఇంకొన్నాను. అంత లాంగ్ నుంచి MNW కొడితే వచ్చాను అన్న.
హెడ్ కొట్టాడో మరి ఏంటో నాకు తెలియలే కానీ హెడ్ అయితే హెడ్ షాట్ అయితే కాదు కానీ. ఇంకానన్నా చూడండి, ఇప్పుడు మాటలోనే మన మామ అయితే 5 రౌండ్లు కొట్టేశాడు, మనమైతే 3 రౌండ్లు కొట్టాం. ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇచ్చానన్న అబ్బాబ్బాబ్బా మీరు చూడాలి. సో ఒప్పి ఎంతో ఒప్పి ఆడినా నిజంగా. ఇదిగోనా అవి చూడండి, 4 HP ఎంత అబ్బాబ్బాబ్బాబ్బా అమ్మ బాబోయ్. నాకు అది భయం వేసిందన్న, అయిపోయిందా స్కేల్ యూస్ చేసేస్తాడు అయిపోయాను అనుకున్నాను, కానీ స్కేల్ యూస్ చేయలేదన్న సరే చెప్పాడు స్కేల్ యూస్ చేయనని. ఒక నన్ను స్కేల్ యూస్ చేయనాడు, ఒకే స్కేల్ యూస్ చేయలేదు, బాగానే ఉంది. చూడండి కాదన్న, ఎదుటోళ్ళు కొడితే 2 బుల్లెట్లు అన్నాయి, మన బుల్లెట్స్ అంతటి మనం కొడితేటన్నా. ఇదిగోనన్న ఇది గ్లిచ్ అయిపోయింది, ఇక్కడ ఎంత కొట్టినా హెడ్ పడిందన్న, గ్లిచ్ అయింది ఇక్కడ రికార్డింగ్ కావాలి స్క్రీన్ రికార్డింగ్. ఇప్పుడు ఇక్కడెక్కడో కానీ కొట్టానన్న, నేను మొత్తం మూళ్ళు పడిపోయినాయి లైన్ కానీ రెడ్ నెంబర్స్. నాకైతే హెడ్ కొట్టడం వచ్చాన, హెడ్ షాట్లు అయితే కొడతా గట్టిగా. మీరు ఈసారి లైవ్ పెడతాను, ఇదే ఏదో టైంలో లైవ్ పెడతాను నేను. అప్పుడు ముందు రోజు అయితే స్టార్ట్ చేస్తాను, అదే ముందు రోజు అయితే మీకు అయితే వీడియో పెడతాను లైవ్ ఉన్న రోజు. ముందు ఇక్కడ నుంచి డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానన్న, కాలేజీకి వెళ్ళే ఇబ్బంది అయిపోతుంది. ఈ వారంలో మాకు ఎగ్జామ్స్ జరిగినాయి, అందుకే లాస్ట్ వీక్ నుంచి అసలు ఈ వీక్ వరకు గేమ్ ఓపెన్ చేయలేదు. ఇంకో నిన్న రాత్రి ఏంటంటే మా వాడు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి డాలర్ రుమ్మాడతాం అన్నాడు. మా డాడీకి ఏమో మా డాడీ ఫోన్ లేదు, జైలు పెట్టేసి నేను నైట్ టైం 9:30 అవుతుంది ఆ టైంలోనే డాలర్ రుమ్మాడదాం అన్నాడు. సర్లే అని చెప్పేసి ఫస్ట్ రియాక్షన్ అదే తీసిన వీడియో అయితే, కాకపోతే వాయిస్ అయితే అది భక్త వీడియో ఇద్దరు కూడా అవ్వలేదు అది. సర్లే మామూలు గేమ్లు వీడియో పెట్టించి అని చెప్పేసి పెట్టానమాట. అందరూ కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానన్న. చూడండి డెజర్ట్ వెళ్తే బాడీకి అయితే దించి పారేసాం, మరి తగ్గేదేలే. ఓకేనన్న, ఇప్పుడు చూడండి అన్న ఇక్కడ బాగానే మేనేజ్ చేసాం రౌండ్. ఇప్పుడైతే మనకి మా షెల్టర్కి వచ్చిందన్న ప్లేస్, మరి ఏం జరుగుతుందో చూడండి. చూడండి కొన్ని MP5తో ఇచ్చి గట్టిగా ఇచ్చి పడేసాను. మన ఒకటి స్కైల్ యూస్ చేస్తున్నాను అని చెప్పేసి స్కైల్ యూస్ చేశాను అన్న దగ్గర. ఒక దగ్గర చాలాసార్లు యూస్ చేశాను, మన దగ్గర ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పేసి యూస్ చేశాను అన్న స్కైలరు. ఇప్పుడు చూడండి అదిగోండి అదిగోండి అన్న హెడ్ షాట్ అన్న MP40. మన మావ అయితే లీడింగ్లోకి వెళ్ళిపోయాడు, కాబట్టి ఇంక మనం లీడింగ్లోకి వెళ్ళిపోవచ్చు అన్న. లీడింగ్లోకి వెళ్ళిపోవడం కాదు గేమే కొట్టాలి ఖచ్చితంగానా. ఓకేనన్నా, ఇక్కడైతే మనం కూడా చిట్ చేసామన్నా. చూడండి ఇక్కడ ఎదరు స్కేలర్ వాడేసాం, స్కేలర్ అన్నా సరే మన ఏంటంటే అంటున్నా వాల్ పట్టుకుని రెడీగా ఉన్నాడు అన్న, మిడికి వేసుకుంటున్నాడు. అది కొంచెం ఎంత పడిపోయింది వాల్ చూసారన్నా, మన ఓడి దగ్గర కూడా మంచి మూమెంట్ స్పీడ్ ఉంటుంది. ఓకేనన్న, మూమెంట్ స్పీడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ లేకపోతే ఎమ్మన్ డబుల్స్ అండ్ ఏదన్నా సరే అడగండి అన్న, చేస్తాను ఖచ్చితంగా దాని మీద వీడియో. ఒక డబుల్ స్నైపర్ మీద తప్పితే ఏమన్నా చేస్తానన్న. ఓకేనన్న, డబుల్ స్నైపర్ తప్పితే ఏదన్నా చేయమని చేస్తాను, సింగిల్ స్నైపర్ కూడా స్నైపర్స్ మీద కాకుండా దేని మీద చేయమని చేస్తానన్న. కాకపోతే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని, మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫ్యూచర్లో ఏమేమి వీడియో పెట్టినా సరే మీకు ముందుగా వస్తుందన్న. ఓకేనన్న, చూడండి ప్రతి ఒక్కరు చూడండి అన్న. ఇప్పుడైతే చూడండి ఇక్కడ మూడ్లు పెడిపోతాయన్న, ఆ దగ్గర ఎక్కడో కానీ కొట్టానన్న నాకు గుర్తులేదు. 6 వారు అయితే వస్తాము రౌండ్ ఎలా ఉంటుందో చూడండి, మా కొడతామో కొట్టలేమో కూడా చూడండి, మీరే చూడండి. అదిగోనన్న 35 పడిపోయినాయి లైన్ కన్నా 3 అన్న. నేను చూడండి మొత్తం బ్లడ్ మొత్తం తీసాడన్నా, బా 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 అంటున్నా చూడండి, ప్యాక్ వేసాను. అదిగోనన్నా అయిపోయా, మళ్ళీ అంటే మళ్ళీ వెంటనే గ్లోవల్ తీస్తే చూడండి అన్న, గ్యాప్లో కొట్టేస్తే అయిపోతానన్న నేను మటుకు. ఆ గ్యాప్లో కొట్టిన సరే తప్పలేదన్న, కాకపోతే మనకి రేట్ అంటే ఒక్క 2-3 పోయిందంతా నచ్చిపి.
ఓకే చూడండి అన్న, బోయ్ అయితే మొత్తానికి మెల్లగా లాగేస్తున్నాను. చూడండి హెల్మెట్ అయితే సగం లెగ్గొడేసాడు, ఇదిగో రిపేర్ కిట్ వేసాను. ఎందుకన్నా మీదకి ఎక్కేస్తున్నాడన్న ఛాన్స్ చూసుకొని. బోయ్ ఇవ్వకూడదు అట్లా ఆడుతున్నాడు, అసలు మనాడికి కూడా ఛానల్ ఉంటుందన్న. ఆ ఛానల్ లింక్ కూడా ఉంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూస్తాను చూసి ఒకవేళ ఉంటే పెడతాను ఖచ్చితంగా. మనోడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. దాని తర్వాత సాయి జన్ పేరు ఎఫ్ఎఫ్ అప్డేట్స్ అనే ఛానల్ ఒక మంచిగా కష్టపడుతున్నాడన్న. అతని ఛానల్ రెండు ఛానల్స్ కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తానన్న ఖచ్చితంగా. ఒకరన్నా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంది. ఇదిగోనైనా హెడ్ షాట్ అయితే ఇచ్చి పారేసాం. ఇప్పుడు అయితే మనం రియాక్షన్ చూద్దాం అక్కడ ఒకసారి పోయి. ఒకనన్న ఇది ఇన్వైట్ చేస్తానన్న ఒకసారి అక్కడ. హలో, ఎలా ఉంది గేమ్ ప్లే? పర్వాలేదా? పర్వాలేదా, రికార్డింగ్ చేసిన అంతా సేవ్ కట్టేసాగా. నువ్వు కూడా మాట్లాడుతున్నా రికార్డింగ్ చేస్తున్నా. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయ. రిక్వెస్ట్ ఇదేనండి. ఈరోజు మన వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త కొత్తలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన బెల్ ఐకాన్కి అయితే హెడ్ షాట్ వేసేయండి. ఓకేనన్నా, బాయ్ అన్న. మరొక మంచి వీడియో అయితే మేము ఎందుకు వస్తాను.